అందరికీ నమస్కారం. జస్ వికాస్ హ్యాపీ హోమ్లో వంటల్లో వనమాలు ద బేసిక్స్కు స్వాగతం. ఈరోజు మన వంట దొండకాయ ఫ్రై. వంటని గురించి చెప్పిన వారు లక్ష్మణరావు గారు. వంటను స్టార్ట్ చేసే ముందుగా మీరు కనుక జస్ వికాస్ హ్యాపీ హోమ్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఈ వంట అంతా చూశాక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ వికాస్ హ్యాపీ హోమ్ నుంచి నోటిఫికేషన్స్ పొందడం కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోండి. వంటంతా అయిపోయాక ఈ వంటలోని ముఖ్యాంశాలు చివరిలో వివరించడం జరుగుతుంది. తప్పకుండా చివరి వరకు చూసి ఆ విషయాలు తెలుసుకోండి. మనం ఆలస్యం చేయకుండా వంటను మొదలు పెడదాం. ముందుగా ఒక అర కేజీ దొండకాయలు తీసుకొని కట్ చేసుకోవాలి. మనం బేసికల్గా రెండు విధాలుగా కట్ చేసుకోవచ్చు. ఎడ్జస్ట్ తీసేసి ఇలా పొడవుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. రెండో పద్ధతి వచ్చేసి రౌండ్ రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. సో రెండింటిలో ఏ పద్ధతి అయినా సరే మీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసి పక్కన పెట్టుకోండి. దొండకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒక ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అంటే తాలింపు గింజలు వేసుకొని వాటిని ఒకసారి బాగా కలుపుదాం. అవన్నీ కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కలు వేసుకుందాం. అలాగే ఒత్తేయాల్సిన పని లేదు, మామూలుగా ఆనియన్ ముక్కలు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేద్దాం. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ వీటిని ఫ్రై చేద్దాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టినటువంటి దొండకాయ ముక్కలను వేసేద్దాం. ఇప్పుడు ఇందులో 3/4 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. బేసికల్గా సాల్ట్ మీ రుచికి సరిపడా వేసుకోండి. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటే తక్కువ వేసుకోండి. లోపు మా ఛానల్కి లైక్ కొట్టేయండి. ఇంకా ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మా జస్విక చెప్పినట్లు చేసేయండి ఒకసారి. సో బేసికల్గా అంతేనండి, మన కూరలో వేయాల్సినవి వేసేసాము. దీన్ని ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉంటామే, మనకి 25 to 30 మినిట్స్ టైం పడుతుంది అనమాట ఇది ఫ్రై అవుతూ ఉండడానికి. సో ఈచ్ 5 to 10 మినిట్స్ ఒకసారి తీసుకొని మొత్తం కలుపుకుంటూ ఉండండి. మూత తీసుకోవటం, కలుపుకోవటం, మూత పెట్టుకోవటం, మళ్ళీ కాసేపు అయ్యి మూత తీసుకోవటం, కలుపుకోవటం, మూత పెట్టుకోవటం. ఇంకొక లాస్ట్ స్టెప్ ఒకటి ఉందన్నమాట, అది వచ్చేసి మనం కారం వేసుకోవటం. ఒక 25 మినిట్స్కి ముక్కంతా బాగా ఉడికిన తర్వాత చెక్ చేసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి కొబ్బరి కారం వేసేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి కొబ్బరి కారం ఎలా చేసుకోవాలనుకుంటున్నారా, మన ఛానల్లో ఆల్రెడీ రెసిపీ చేసి పెట్టేసామండి. ఆ లింకు పైన సజెస్టెడ్ వీడియోస్లో ఇస్తాము. ఆ లింక్ క్లిక్ చేసి ఈ కారం తయారు చేసి పెట్టుకోండి. ఈ కారం అన్ని ఫ్రై ఐటమ్స్లకి చాలా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇవంతా కలిపేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేయటమే ఫ్రెండ్స్. అంతే, చాలా సింపుల్గా ఈ దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దొండకాయ ఎప్పుడు ఎలా చేసుకోవాలో చూసాం కదా ముఖ్యాంశాలు. దొండకాయ ముక్క బాగా ఉడికిందాకా పెట్టుకోవాలి, మధ్యలో బాగా కలుపుకుంటూ ఉండాలి, ఎక్కువసార్లు కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉండమని చెప్పాం కదా అని మూత పెట్టి వచ్చి ల్యాప్టాప్ ముందు కానీ సీరియల్ ముందు కానీ కూర్చున్నారంటే దొండకాయ వేపుడు అవ్వదు, అప్పుడు దొండకాయ మాడిపోయి బయటకు వస్తుంది. కాబట్టి ఈ ముఖ్యాంశాలను గుర్తుపెట్టుకొని దొండకాయ వేపుడిని బాగా చేసుకోండి. చేసుకున్నాక మీకు ఎలా వచ్చింది ఏమిటి అనే విషయాన్ని మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు మన జస్ వికాస్ హ్యాపీ హోమ్లో వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉండండి. సెలవు.